పోలీసులతో డిఎస్పీ రమ్య సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేసిన జీవో 59కి తాము అనుకూలమని కొందరు, వ్యతిరేకిస్తున్నామని మరికొందరు చెప్పడం బాధాకరమన్నారు. సమాజంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శక్తి వంచన లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు వెంకటరమణ, సురేష్ బాబు పాల్గొన్నారు. అంటే మేము ఐసీడీఎస్ తరఫున అంగన్వాడీ సెంటర్స్ తీసుకుపోతాం మేడం. అక్కడ యూనిఫామ్ లో వెళ్ళాలంటే మాకు కొంచెం ప్రాబ్లం గా ఉంటది. సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. జీవో నంబర్ 59 గురించి కొంతమంది చాలా మంది కానీ చెప్పకూడదు. ఎందుకంటే 90% మంది విల్లింగ్ గా ఉన్నారు. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా కానీ 90% ఎందుకు అనుకూలంగా ఉన్నారంటే, మనకి ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు యూనిఫామ్ లేకపోతే వాలంటీర్ నాన్ మీరు అని అడుగుతుంది. అంటే వాలంటీర్ కాదు, మేము మహిళా పోలీస్ అని మేమే చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అదే ఒక యూనిఫామ్ ఉంటే గుర్తింపు అనేది ఉంటుంది మొదటిది. రెండోది ఏంటంటే పేరెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ అయితే మిగతా వారికి భయం అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి సంబంధం ఏమి ఇప్పుడు సచివాలయాల్లో ఏదైతే విల్లింగ్ ఉంటుందో అది ఇవ్వడం వల్ల అందరు కంఫర్ట్ గా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లస్ రెండు విల్లింగ్ అబ్బాయి స్కూల్ తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడుకుని మా లాగిన్స్ కి కొన్ని వర్క్స్ ఇస్తే బాగుంటుంది. ఇలా కూర్చునే బదులు రేపు ఐడెంటిటీ రావాలని చెప్పాలి. అదే మనకంటూ ఒక హోమ్ డిపార్ట్మెంట్ మాకంటూ నచ్చితే కదా.